से प्रेम करता है दीवानो। రాజు పుచ్చించుటకు భోజనము పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటి పుచ్చుకొనకుండా సెలవింబని నపంసుకుల అధిపతిని వేడుకొనగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోయాకీమేమో భయంకరంగా దేవునికి ఇష్టంగా బతికాడు. ఈ బానిసలుగా వచ్చిన పిల్లలు పరాయి దేశంలో ఉండి అన్య దేశంలో ఉండి బబులోను సామ్రాజ్యంలో ఉండి నెబుకద్నెజరు రాజు కింద ఉండి ఆ యొక్క నపంసముల అధికారి వీళ్ళని ఎన్నుకున్న తర్వాత వీళ్ళు దానియేలు ఏం చేస్తున్నాడు? కొంతమంది నిజంగా మనం అయితే అరే బానిసలుగా వచ్చే సమయానికి మంచిదిరా రోజు రాజు ఆహారం అంట శుభ్రంగా తిందా 3 సంవత్సరాలు ఫుడ్ దొరికింది మనకి ఏం బాధ లేదు అని చెప్పి అమాంతంగా దేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఏదైనా చాలామంది ఏం చేస్తారు భుజించారు. ఈయన ఏమన్నారు తెలుసా? మేము రాజు తినే ఆహారం చేత మేము అపవిత్రులుగా చేసుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఈ బిడ్డలు పరాయి దేశంలో ఉన్నప్పటికీ పరాయి రాజ్యంలో ఉన్నప్పటికీ వారి దేవుణ్ణి విడిచిపెట్టలేదు, వారి దేవుడి యొక్క కట్టుబాటును విడిచిపెట్టలేదు, వాళ్ళు పవిత్రతను విడిచిపెట్టలేరు. ఈరోజు చాలామంది ఎవరైనా పెన్షన్ ఇస్తాడు అవసరమైతే పవిత్రత వదిలేస్తారు, అబద్ధం ఆడి దానికోసం పాకులాడుతూ ఉంటారు, లేకపోతే ఏదైనా మోసం చేస్తూ ఉంటారు. ఈరోజు పవిత్రతను కాపాడుకునే వాళ్ళు చాలామంది తక్కువైపోయారు. ఎందుకంటే అపవిత్రమైన లోకంలో జీవిస్తూ ఉన్నాం, అపవిత్రతకే చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవడు పవిత్రులేండి ఈ లోకంలో, అందరూ మామూలే అన్నట్లుగా చాలామంది ఏం చేస్తున్నారు, పవిత్రతకు ప్రాధాన్యత లేకుండా చాలామంది బ్రతుకుతున్నారు. కానీ ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? తిండి విషయంలో కూడా వాళ్ళు అపవిత్రులు అవటానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. నిజంగా వీళ్ళు ఎంత భయభక్తులు కలిగిన వారు అంటారు చెప్పండి. నిజంగా భయభక్తులు కలిగిన వాళ్ళు కాదా? నిజంగా వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం లేదా? వీళ్ళందరూ దేవుని ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు కాదా? దానియేలు దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు కాబట్టి శరీరానికి ప్రాణానికి ప్రాధాన్యత ఇచ్చాడా? ఇవ్వలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణం అంటుంది అరే పిచ్చోడా, ఎందుకు రాజు ఆహారం 3 సంవత్సరాలు రాజు ఆహారం, ద్రాక్షారసం రాజు తలుచుకుంటే దెబ్బలు ఎక్కువ, ఆయన ఎంత మంచి ఆహారం తింటాడు, రోజు ఆయన తినే ఆహారంలోంచి మీకు వస్తే చక్క తినొచ్చు కదా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మాకు మాత్రం రాజు ఆహారము, మాకు ఒక నియమం ఉంది, మాకు ఒక నిబంధన ఉంది, మేము ఆ విధంగానే జీవిస్తాం, కానీ మీరు చెప్పారు కదా అని చెప్పి మేము చాలామంది ఉపవాసం ఉంటారు. బిర్యానీ రాగానే ఉపవాసం పక్కన పెట్టి ఏం చేస్తారు చాలామంది? ఉపవాసం తర్వాత చూసుకుందాం, దేవుడు ఎంత తిడతాడా కొడతాడా, ఎంత ఎంత ఎక్స్ప్లనేషన్ చెప్తారో, భలే చెప్పేసుకుంటారు సొంతగా. నిజంగా వీళ్ళు కూడా చెప్పొచ్చా చెప్పకూడదా? ఏమైంది ఎవరేమంటారు? అక్కడ పాస్టర్ గారు లేరు, వాళ్ళ అమ్మా నాన్న లేరు, ఎవరున్నారో తెలియదు, బాలురు వాళ్ళు యవన ప్రాయంలో ఉన్నారు, తినాలనిపించింది మనోళ్ళకి, మన యవనస్తులకి ఎక్కడ ఫుడ్ తగ్గ అంటే వెళ్ళిపోతారు, అక్కడ పరిగెడుతున్నారు, ఎక్కడ ఒక వస్తాయి వీడియోలు ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది అంటే, మొన్న ఎక్కడో బాదం పాలంటే 20 రూపాయలు అక్కడ పరిగెత్తారు, తర్వాత ఎక్కడ ఫలోడా అంటే అక్కడ పరిగెడుతున్నారు. అన్ని మంచిదే తింటా, యవనస్తులే తినాలనిపించింది, యవనస్తులకి ఏమనిపించింది నాతో చెప్తుంటే, అన్న అక్కడ మస్తన్న అబ్బా అన్లిమిటెడ్ అన్న, ఎంతైనా తినొచ్చన్న, నువ్వు మండీలో కూర్చొని నువ్వు తింటూ రేపటి వరకు తిన్నాలి పెడతారన్నా అని చెప్తూ ఉంటారు నాకు ఒక్కోసారి వాళ్ళు. నేను స్తోత్రాలు చెల్లిద్దు, హల్లెలూయా. కానీ ఈ యవనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? మాకు అయ్యా రాజు ఆహారం ద్రాక్షరసం మాకు వద్దు, మాకు వద్దు, మాకు వద్దు, మాకేం కావాలో తెలుసా? చూడండి అక్కడ చూడండి ఎంత మంచిగా చెప్పారు. 9వ వచనం, దేవుడు 8వ వచనం, రాజు భుజించుటకు భోజనము పానము చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపంసుకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షములనొంద అనుగ్రహించెను గనక నపంసుకుల అధిపతి దానియేలుతో ఇట్లన్నాడు, మీరు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను,
వీడు ఈడుగల బాలురు ముఖముల కంటే మీ ముఖము కృశించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగు చేసిదురు. నపంసకుల అధిపతి దానియేలు హనన్యా మిషేల్ అజేరు అనువారి మీద నియమించిన నియామకుతో దానియేలు తిట్లను భోజనమునకు శాక ధాన్యాదులు పానమునకు నీళ్లు నీ దాసులకు ఇప్పించమని దయచేసి 10 దినములు మమ్మల్ని పరీక్షించమన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు పవిత్రత కాపాడుకున్నాడో దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృపా కటాక్షము ఎవరి మీదకి వచ్చింది? దానియేలు మీదకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నువ్వు పవిత్రంగా జీవించినప్పుడు దేవుని యొక్క కృపా కటాక్షం నీ మీద ఉంటుంది. నువ్వు యెహోయాకీములాగా యూదారాజులాగా ఇష్టానుసారం బ్రతికితే నీ మీద దేవుని కృప ఎలా ఉంటుంది? దేవుని కటాక్షం ఎలా ఉంటుంది? నిన్ను నువ్వు పవిత్రంగా జీవించాలి. ఎక్కడికి వెళ్ళా నువ్వు ఎలాగ ఉండాలి? నీ మాటలు పవిత్రంగా ఉండాలి, నీ చూపు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచన పవిత్రంగా ఉండాలి, నీ నడవడిక పవిత్రంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? పవిత్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా ఉండాలి. వీళ్ళు చూడండి, ఇక్కడికి వచ్చినప్పటికీ పరాయి దేశంలో బానిసలుగా ఉన్నప్పటికీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమ్ము తాను అపవిత్రపరచుకోకుండా పవిత్రతకి ఏం చేశారు? ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఏం చేశాడంట? కృపా కటాక్షం వాళ్ళ మీదకి తీసుకొచ్చి వాళ్ళు అడిగినట్లుగానే వాళ్ళకి ధాన్యము, ద్రాక్ష ధాన్యము, ధాన్య శాక ధాన్యములు, అలాగే నీళ్లు ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న పనిలో కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ, నువ్వు చేస్తున్న ఏదైనా సరే, ఆ పని మీద దేవుని కృప ఉండాలన్నా, ఆ పని మీద దేవుని కటాక్షం ఉండాలన్నా, నీలో ఏముండాలో తెలుసా? దేవుని పవిత్రత నీలో ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. ఈరోజు ఒక ఆదివారమే పరిశుద్ధత, ఆదివారం ఒక గంటే పరిశుద్ధత. సోమవారం నుంచి టీవీలకు అతుక్కుపోయి, లోకానికి అతుక్కుపోయి, లోక ముచ్చట్లు, ఆ ముసలమ్మ ముచ్చట్లను ఉంది, ఓ కొండాలు చెప్పుకుంటూ, వాళ్ళ మీద ఇళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ బ్రతికితే దేవుని కృప నీ మీదకి ఎలాగొస్తుంది? దేవుని కటాక్షం నీ మీదకి ఎలా వస్తుంది? రానే రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలు, షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారో దేవుని కృపా కటాక్షం వచ్చింది. వారు అడిగింది వాళ్ళకి దొరికింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పవిత్రత లేకుండా నీకు ఏమి కూడా దొరకదు. పవిత్రత లేకుండా నువ్వేమీ సాధించలేవు. పవిత్రత లేకుండా అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది కూడా. వాళ్ళు పవిత్రంగా ఉండటానికి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. వారి జీవితంలో దేవునికి ప్రాధాన్యత. వాళ్ళ దేశంలో ఉన్నప్పుడే కాదు, వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడే కాదు, మందిరంలో ఉన్నప్పుడే కాదు, వాళ్ళు బయట పరాయి దేశంలో మందిరము లేని చోట ఓ అనేక అన్ని జనాంగం మధ్య కూడా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈరోజు ఆదివారం కొంతమంది పనులకు ప్రాధాన్యత. నేను అంటాను, నువ్వు దేవుని అనుగ్రహం లేకుండా అంట ఈ ఐశ్వర్యం కూడా వృద్ధి కాదంట. నువ్వు ఎంత కొట్టుకుని నీ తోక గొర్రె తోకలాగా బెత్తిళ్ళలాగానే ఉంటుంది. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదివారం ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు దగ్గర కూర్చోవాలి. అందుకే వారి జీవితంలో ఏంటో తెలుసా? వాళ్ళ మీద కృప లేదు, కటాక్షం లేదు. ఎప్పుడు చూసినా అప్పుల్లోనే, ఎప్పుడు చూసినా సమృద్ధి లేదు, ఎప్పుడు చూసినా వాళ్ళ జీవితం అప్పులు మయమైపోవడం. ఏదన్నా సంపాద అన్ని అప్పులో దోచుకెళ్ళిపోవడం. నెబుకద్నెజరు దోచుకెళ్ళినట్లుగా సాతానుగాడు మొత్తం దోచుకుపోతున్నాడు. మళ్ళీ ఖాళీ చేతులే, చిల్లు సంచిలో వేసినాడు. అందుకే హగ్గైలో ఉంటుంది దేవుని మందిరం, హగ్గైలో ఉంటుంది దేవుని మందిరం. పాడై ఉంటే సొరంబి వేసుకుని ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? మీరు ఎంత కష్టపడినా అదేమైపోతుంది? చిల్లు సంచిలో వేసినట్టు. మీరు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దేవుని మందిరంగా మీరు మారట్లేదు. దేవుని పవిత్రతకు ప్రాధాన్యత లేదు. కాబట్టి మీ జీవితంలో ఏమైపోయింది? కృప లేదు, కటాక్షం లేదు, మీరు అనుకున్నవి కూడా మీకు దొరకట్లేదు. నిజంగా ఆ కృపా కటాక్షం లేకపోతే ఆయన అంటున్నాడు, నేను ఒకవేళ
నేను మీ ఆహారం నేను మారిస్తే నాకు ప్రాణాపాయం వస్తుంది, అమ్మో నా రాజు నన్ను చంపేస్తాడు, నేను మార్చడానికి వీల్లేదన్నాడు. కానీ దేవుని కృపా కటాక్షం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు, వాళ్ళు అడిగింది వాళ్ళకి దొరికింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అంతేకాదు రెండోది ఏం జరిగిందో చూద్దాం. చూడండి ఏం జరిగిందో తెలుసా, మీకు అన్నపానములు నియమించిన రాజు, పదవచనం, మీకు అన్నపానములు నియమించిన రాజు నా యజమాను నేను భయపడుచున్నాను, మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖము కృశించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగు చేసేదారు. నపుంసకుల అధిపతి దానియేలు హనన్యా మెషయేలు అజర్యా అనువారి నియమించిన నియామకులతో దానియేలుతో ఇట్లా నేను, భోజనముకు శాఖ ధాన్యాదులు పానములు నీళ్లు నీ దాసులకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించు, పిమ్మట మా ముఖములు రాజు నియమించిన భోజనము భోజించు బాలుర ముఖము చూచి నీ తోచినట్లుగా నీ దాసులకు మా ఇళ్ళ జరిగింపు. అందుకతడు ఆ విషయంలో వారి మాట సమ్మతించి 10 దినములు వారి పరీక్షించను. చూడండి 17 వచనం జాగ్రత్తగా, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖములు కంటే సౌందర్యముగా కలగా ఉండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. మొదటగా నువ్వు పవిత్రతగా జీవిస్తే, ప్రభుకు ప్రాధాన్యత ఇస్తే దేవుడు కృపా కటాక్షాలు ఇస్తాడు. ఎప్పుడైతే కృపా కటాక్షాలు నీ మీద ఉంటాయో నువ్వు అందరికంటే తేజస్సుగా ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు, అన్నిట్లో తేజస్సుగా ఉంటావు నువ్వు. ఇక్కడ వీళ్ళ ముఖాలు కళకళలాడుతూ ఉన్నాయి. ఒక విషయాన్ని మీకు చెప్పమంటారా, సంతోషం గల మనసు ముఖానికి ఏమిస్తుంది? ఎప్పుడు సంతోషంగా ఉంటావు? ఇంట్లో ఏమి లేకపోతే సంతోషంగా ఉంటావా? ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే సంతోషంగా ఉంటావా? కుటుంబంలో భయంకరమైన వ్యాధులుంటే సంతోషంగా ఉంటావా? సంతోషంగా నువ్వు ఉండలేవు. ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తావో, ఎప్పుడైతే పవిత్రతగా నువ్వు జీవిస్తున్నావో, అప్పుడు నీ మీదకి దేవుని కృప వస్తుంది, దేవుని కటాక్షం వస్తుంది. ఎప్పుడైతే దేవుని కృప కటాక్షం వచ్చిందో నువ్వు అడిగినవన్నీ నీకు దొరుకుతాయి. ఎప్పుడైతే నువ్వు అడిగినవన్నీ నీకు దొరుకుతాయో అప్పుడు నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా, అనేకులు సౌందర్యంగా ఉంటుంది, నీ కుటుంబం సౌందర్యంగా ఉంటుంది, నువ్వు సౌందర్యంగా ఉంటావు, ఆర్థికంగా సౌందర్యంగా ఉంటావు, ఆరోగ్యంగా సౌందర్యంగా ఉంటావు. అసలు మెయిన్ దేవుణ్ణి వదిలిపెట్టి సౌందర్యం కోసం నువ్వు ప్రయత్నిస్తే నీ కళ్ళు లోన కలపడం స్ప్రింగ్లేసి మళ్ళీ మేము బయటికి లాగాల్సిందే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. సాతానుగాడు నిన్ను పాడు చేస్తాడు. ఈ నలిగిన మనసు ఎముకలను ఏం చేస్తుందంట, కుళ్ళింపజేస్తుందంట. వీళ్ళు రాజు తినే ఆహారం వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఆలోచించండి. వీళ్ళు తినేదేంటి, శాఖదాని. కొంతమంది పిల్లలకు ఇప్పుడు తోటకూర, తోటకూర అమ్మో, వంకాయ అమ్మో, అసలు ఆ పేరు ఎత్తమాక అవి వింటంటే నాకు వామిటింగ్ వచ్చేస్తా. నిన్న మా ఇంట్లో తోటకూర అంటే దానికి వాళ్ళు పెట్టడానికి ఒక మందులాగా వాళ్ళ అమ్మ వెనకపడి తినిపించాలి పిల్లలకని ప్రయత్నిస్తూ ఉంది. రోజు నెప్పుకద్రేసు భోజనమే కావాలి వీళ్ళకి. రోజు ఏ భోజనం కావాలి? నెప్పుకద్రేసిన భోజనమే కావాలి వీళ్ళకి. ధాన్యాల భోజనం వీళ్ళకి అక్కర్లేదు. ఎంతమందికి ధాన్యాల భోజనం కావాలి చెప్పండి? రేపు ఎదురు ఫంక్షన్ పెట్టిన ధాన్యాల భోజనం పెట్టండి, ఆ టెంట్ దాటి బయటకు వెళ్ళగానే నెప్పుకద్రేసులు అందరూ బయటపడిపోతారు. నెప్పుకద్రేసులు అందరూ బయటపడి ఏమంటారు తెలుసా, ఏంటి పాస్టర్ గారు ఏం భోజనాలు, ఏంటి ఆ దోసకాయ మనం వండుకోలేమా, పప్పు మనం వండుకోలేమా. కాబట్టి ఇక్కడ ఎంతమంది నెప్పుకద్నేజర్లు ఉన్నారో ఎంతమంది ధాన్యాలు ఉన్నారో నాకు తెలియదు. కానీ ధాన్యాలు శాఖాహారాలు తిన్నప్పటికీ నేనంటా నా భోజనం కాదు, కానీ వాళ్ళ మీద ఏముందో తెలుసా, దేవుని కృప. ఇప్పుడు ఎస్తేర్ని తీసుకొచ్చి 6 నెలలు గోపురస తైలంతో సుగంధ ద్రవ్యం శుద్ధి చేసి ఆమెను రాజు దగ్గరికి పంపించారు. రాజు ఎంతోమంది ఎస్తేరు కన్నా మంచి చాలా అంగత్తులు ఉండుంటారు రాణులు, కానీ ఎస్తేరు మీద దేవుని కృపా దయ ఉంది కాబట్టి రాజుకి ఎస్తేరే ఏమైందో తెలుసా, పరాయి. ఆమె బానిస పిల్ల, వీళ్ళలాగానే యూదుల పిల్ల, ఆమె బానిసగా తెచ్చారు. కానీ ఆమె మీద ఏముంది తెలుసా, ఎస్తేరును చూడగానే రాజుకి ఏం పుట్టిందంట, దయ పుట్టి ఆమెను ఏం చేశాడో తెలుసా, రాణిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని దయ, మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చి పవిత్రత మనం జీవిస్తున్నప్పుడు దేవుని దయ, దేవుని కృప, దేవుని కటాక్షం మన మీద ఉంటే నువ్వు అడిగినవన్నీ నీకు దొరుకుతే నువ్వు ఎలాగుంటావో తెలుసు, అన్ని విషయాల్లో కూడా చాలా సౌందర్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా హల్లెలూయా. చాలా సార్లు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేక అందుకే వాళ్ళు ఎప్పుడు చూసినా నలిగిపోయినట్టుగా, ఎప్పుడు చూసినా నీరసంగా, ఒక సంతోషం లేదు, ముఖంలో ఒక నవ్వు ఉండదు. ఏంటంటే వాళ్ళ మనసులో తెలియని బాధలు, వేదనలు, ఎక్కడో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు చిక్కుకుపోయి మొహం అంతా కూడా ఏమైపోద్ది తెలుసా, ఎండిపోయినట్టు. కానీ వీళ్ళు అలా లేరు. అందరికంటే కూడా రాజు నెబుకద్నెజరు భోజనం తినేవాళ్ళ అందరికంటే కూడా వీళ్ళ ముఖం ఎలాగుందంట తెలుసా, దేవుని మహిమతో నింపబడిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మొదటగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, పవిత్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చావో, ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి పవిత్రతలో నువ్వు జీవిస్తున్నావో, పరిశుద్ధతకు నువ్వు ప్రాధాన్యత ఇస్తావో, వెంటనే దేవుడు ఆయన కృపా కటాక్షం నీకు ఇస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఏది ఆశించినా నీకు దొరుకుద్ది. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో అయినా సరే నువ్వు ఆశించింది దేవుడు నీకు ఇస్తాడు. దాని ద్వారా అందరికంటే కూడా నువ్వు ఎలాగుంటావో తెలుసా, అందరు ముఖాల కంటే వీళ్ళు ముఖాలు ఎలాగున్నాయంట, సౌందర్యంగా మారిపోయినాయి. దేనికి స్తోత్రాలు చెల్లిదా. అలా సౌందర్యంగా మారిపోవడం గల కారణం ఏంటో తెలుసా, ఎవరో తెలుసా, దేవుడు ప్రభు యేసయ్యకి. వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు, ప్రభుకే ప్రాధాన్యత ఇచ్చారు. అయ్యో ఎవరు లేరు కదా మా ఇష్టం ఇక్కడికి వచ్చాము, ఓ దేవుని అసలు మనమైతే బానిసలుగా ఉండాలి, బానిసలుగా లేకుండా మనకు విడుదల ఇచ్చారు కాబట్టి ఇక్కడికి హాయిగా మనం ఈ 3 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం అనుకోలేదు వాళ్ళు. మాకు ఎంజాయ్మెంట్ వద్దు, మాకు ఎవరు కావాలి తెలుసా, ప్రభువే మనకు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదివారం ఒక్కరోజే మాకు దొరికేది, ఆదివారమే ఎంజాయ్ చేయకుండా, ఆదివారమే లేటుగా లెగవాలి, ఆదివారమేమో వండుకోవాలి, ఆదివారమే తినాలి, అవసరమైతే మందిరాన్ని కూడా ఎగ్గొడతాం. ప్రియమైన దేవుని బిడ్డలు ఒక సత్యాన్ని చెప్తున్నా వినండి, ఒక నీ యొక్క కష్టార్జితము సుఖముగా అనుభవించుట దేవుడిచ్చిన బహుమానం. దేవుడి బహుమానం లేకపోతే ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళ ముఖం ఏమైపోయిందంట, కలకలలాడిపోయింది. తర్వాత చూడండి, ఇంక తర్వాత విషయం, ఓ 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భుజించి రాజభోజనము భుజించిన బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగా కళగా కనబడు. రాజు వారి నియమించిన భోజనములు పానముల కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసి వారు శాఖ ధాన్యములు ఇచ్చాను. ఆ 4 బాలురు సంగతి ఏమనగా, చూడండి జాగ్రత్తగా, దేవుడు వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యత వివేచన అనుగ్రహించను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎప్పుడు జ్ఞానం వచ్చింది వాళ్ళకి, ఎప్పుడు వివేచన వచ్చింది వాళ్ళకి, ఎప్పుడు సకల శాస్త్ర ప్రావీణ్యత వచ్చింది, నెబుకద్నెజరుతో ఏకమైనప్పుడా లేకపోతే దేవునితో ఏకమైనప్పుడా, చెప్పండి, సెల్ ఫోన్తో ఏకమైనప్పుడా, దేవుని గ్రంథంతో ఏకమైనప్పుడా. ఈరోజు చాలామంది సెల్ ఫోన్ చూసుకుంటూ అది నెబుకద్నెజరు గ్రంథంతో ఏకమైపోయి ఒక్క చదువు లేదు, మైండ్లు ఏమైపోతున్నాయి తెలుసా, తిక్కలైపోతున్నాయి మైండ్లు, చెప్పిన మాట కూడా అర్థం కావట్లా, టయానికి లెగలేకపోతున్నారు, సోమరులు ముద్దుల్లాగా అయిపోయారు, మైండ్ ఏమైపోయినా బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి, మైండ్ మతిస్థిమితంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరికి స్థానం ఇస్తున్నారు, నెబుకద్నెజరుతో ఏకీభవిస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, మాకు నెబుకద్నెజరు వద్దు, నెబుకద్నెజరు యొక్క భోజనం వద్దు, అవన్నీ మాకు అక్కర్లేదు, మాకు ఎవరు కావాలి, దేవుడు కావాలి, పవిత్రత కావాలి అనుకోగానే వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా, వాళ్ళకి కృప ఇచ్చాడు, కటాక్షం ఇచ్చాడు, 2వది ఏం చేశాడో తెలుసా, 3వది వాళ్ళకి ఆ జ్ఞానం, 3వది ఏం చేశాడో తెలుసా వాళ్ళకి, జ్ఞానము సకల విద్యల ప్రావీణ్యత వివేచన ఇచ్చాడు. మా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చే వారాల్లో మనం చూస్తాం వాళ్ళు ఎంత వివేచవంతులు మనకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి స్థానం ఇవ్వాలి. నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు పవిత్రతకు స్థానం ఇవ్వాలి. నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి, నువ్వు వివేచన కలిగిన దానవుగా ఉండాలి. కొంతమంది అంటే ఎంత అజ్ఞానము, ప్రతీది నమ్మేస్తారు, అంత భర్త ఏది చెప్పినా నమ్మేస్తారు, మాయ మాటలు చెప్పినా నమ్మేస్తారు. కొంతమంది అసలు ఎంత చక్కగా అంటే భలే అల్లించి చెప్తారు, వాళ్ళు వెనక చేసే పని చేస్తానే తీగరా, చూస్తే లాస్ట్కి తీసుకెళ్ళి
పడవ ముంచినట్టుగా ముంచేస్తారు. దేవుడు నీకు వివేచన ఉండాలి. వివేచన ఎంతవరకు నిజము రైట్ గమనించాలి. చాలామంది అవివేకంగా పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సాతాను గాడు మన జ్ఞానహీనులు. నా జనులు జ్ఞానం లేక ఏమైపోతున్నారు? జ్ఞానం లేకపోతే నువ్వు నశించిపోతావు. యెహోయాకీము నశించిపోవడం గల కారణం ఏంటి? దేవునికి ప్రాధాన్యతల. వీళ్ళు నశించిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు, ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చారు, పవిత్రత కాపాడుకున్నారు. అందుకే వాళ్ళ మీదకి కృప వచ్చింది, వాళ్ళకి మీద కటాక్షం వచ్చింది. కాబట్టి వాళ్ళు అడిగింది వాళ్ళకి దొరికింది. పరాయి దేశంలో ఏది అడిగితే అది వాళ్ళకి దొరికింది. అంత తేలిక బానిసలకి ఎవరు ఏది అడిగితే అది ఇవ్వరు, కానీ వాళ్ళకి ఏది అడిగితే అది దొరికింది. అది దొరకడం ద్వారా వాళ్ళందరికంటే అన్నింటిలో కూడా తలగానే ఉన్నారు. అంతేకాదు జ్ఞానమందు తలగా ఉన్నారు. ఓ సకల విద్యల ప్రావీణ్యతలో తలగా ఉన్నారు. అంతేకాదు వివేచనలో వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? టాప్ పొజిషన్లో ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? అందుకే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా, మీరు నా యందును నా మాటలు మీ యందుడు, మీకు ఏది ఇష్టమో. వీళ్ళు ఏమైనా తెలుసా? దేవుని యందున్నారు, దేవుని మాటలు వాళ్ళ యందున్నాయి. అందుకే వాళ్ళు అడిగిందల్లా వాళ్ళకి ఏమిందో తెలుసా? దొరికింది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒక ఆదివారపు క్రైస్తవులాగా ఉన్నావా? ఆదివారమే మందిరానికి వెళ్ళి సోమవారం నుంచి ఈ టీవీని ముఖాన్ని కట్టుకుని ఆ యొక్క కల్పనా కథల వైపు తిరిగిపోయావా? కల్పనా కథ చూడకుండా నీకు ముద్ద దిగట్లేదా? కల్పనా కథ చూడకుండా నీకు నిద్ర పట్టట్లేదా? అవసరమైతే దేవుని వాక్యం కూడా ఆ రోజు ఒక్క గ్రంథం కూడా తీరి పరిస్థితి, ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేయకుండా ఆ కల్పనా కథల వెంట నువ్వు పరిగెడితే ఒక దినాన ఖచ్చితంగా నెబుకద్నెజరు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళినట్లుగా నిన్ను కూడా తీసుకెళ్ళి ఆ యొక్క యెరూషలేములో ఉండవలసిన పాత్ర, పరలోకంలో ఉండవలసిన నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడో తెలుసా? నరకంలో పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీ స్థానం ఎక్కడో తెలుసా? దేవుని యొక్క మహాపట్టణంలోను ఒక పాత్రగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళంట జ్ఞానములో సర్వ సకల విద్య ప్రావీణ్యతలో వివేచనలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఈరోజు ఎందుకు నువ్వు పాస్ అవ్వలేవు? నువ్వు ప్రభుకి రోజు కూర్చో గంట ప్రార్థన చే, దేవుణ్ణి కార్యం చేయడా? నీ బుద్ధి వికసిస్తుంది. చెత్తని బుర్రకెక్కిస్తే నువ్వు ఎలా బుద్ధి వికసిస్తుంది? అజ్ఞానుడు అయిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 17. ఈ 4 బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానము సకల ఎవరు ఎవరు అనుగ్రహించారు? దేవుడే. సకల వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యత వివేచన అనుగ్రహించి, మరియు దానియేలు సకల విధములకు దర్శనములకు స్వప్నభావములకు అనుగ్రహించి తెలివిలు గలవాడయి ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టాను. జాగ్రత్తగా వినండి. రాజు వారితో మాట్లాడుచుండగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవ్వరు కనపడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకా చదవండి. రాజుని వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమందంతట నుండు శకునగాండ్ర కంటే, గారడి విద్య గలవారి కంటే 10 వంతులు శ్రేష్ఠులని తెలియబడేను. చెప్పండి కొడు, దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరాయి దేశంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? చాలా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? వారికి దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, పవిత్రతను కాపాడుకున్నారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని కొరకు వాళ్ళు జీవించారు. కాబట్టి వారి జీవితంలో దేవుని కృప వచ్చింది, వారికి కటాక్షం వచ్చింది, వాళ్ళు అడిగిన వాళ్ళకి దొరికింది. వారు అందరికంటే సౌందర్యంగా ఉన్నారు, అందరికంటే తెలివిగా ఉన్నారు, అందరికంటే 10 రెట్లు జ్ఞానవంతులుగా. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చారు, పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. యేసేబు కూడా తన అన్నలకు చంపాలనుకున్న అన్నలు,
అలాగే తన యొక్క వంశ వాళ్ళు బ్రతికించగలిగాడంటే పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చాడు. నా దేవుని ఎదుట ఇటువంటి దుష్కార్యము నేను చేయను. నిజంగా నువ్వు అలా నిర్ణయించుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందంటారు చెప్పండి? ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎక్కడున్నా కూడా తలగానే ఉంటావు, 10 రెట్లు ఎక్కువగానే నువ్వు ఉంటావు. ఆ యొక్క నెబుకద్నెజరు కనుక్కుంటే వాళ్ళ దేశంలో నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యంలో శద్రకు మేషకు అబెద్నగోలు దానియేలు వంటి వారు వాళ్ళ జ్ఞానమంట శకును గాండ్రుల కన్నా, లేకపోతే ఆ యొక్క జ్యోతిష్కుల కన్నా, లేకపోతే ఆ యొక్క చేసే తంత్ర విద్యలు చేసే వాళ్ళకన్నా, ఓ గారడి విద్య వాళ్ళకన్నా 10 రెట్లు జ్ఞానం వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నాకు అర్థమైంది తెలుసా, నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే ఎక్కడున్న నువ్వు దీవించబడతావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దావు. ఏ పనిలో ఉన్నా నువ్వు దీవించబడతావు, ఏ వ్యాపారంలో ఉన్నా నువ్వు దీవించబడతావు, ఎక్కడున్న నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఎక్కడున్న నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతావు. వీళ్ళు పరాయి దేశంలో ఆ విధంగా వాళ్ళు మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. రెండవదిగా వాళ్ళ మీదకి ఏమొచ్చిందో తెలుసా? అలా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేవుని యొక్క కృపా కటాక్షం వాళ్ళ మీదకి వచ్చింది. మూడవదిగా వాళ్ళ మీదకి ఏమొచ్చిందో తెలుసా? అక్కడున్న బాలురందరికన్నా శ్రేష్టమైన ఆహారం తిన్నవారికన్నా దేవుని కృప కలిగిన వాళ్లే గొప్పవాళ్ళని, వాళ్లే సౌందర్యవంతులని చూపించగలిగారు. మూడోది. నాలుగోది, వాళ్ళు జ్ఞానవంతులుగా మారిపోయారు. ఐదోది ఏంటో తెలుసా? వాళ్ళు జరిగిన విషయం, 10 వంతులు శ్రేష్ఠులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని, మందిరానికి వస్తే చెడిపోవు, ప్రార్థన చేసుకుంటే చెడిపోవు, బైబిల్ చదివితే చెడిపోవు, లేకపోతే దేవుని మందిరంలో పనిచేస్తే చెడిపోవు, దైవ సేవకులు వెంట వస్తే చెడిపోవు. నువ్వు ఏమవుతావు తెలుసా? జ్ఞానం పెంచుతాడు దేవుడు. దేవుని పని కొరకు నువ్వు చేస్తున్నప్పుడు దేవుని కృపా కటాక్షం మీకు వస్తుంది. చిన్నప్పుడు నవీను వినే నాయనకు తిరిగేవాళ్ళు. ఈరోజు దేవుడు వాళ్ళ పరిస్థితి ఎంతో సంతోషంగా దేవుడు ఉంచాడు వాళ్ళని. దేనికి స్తోత్రాలు. నేను అనుకుంటాను, వినయ్ ఎన్నిసార్లు మీటింగ్స్కి ముందెళ్ళిపోయి బ్యానర్లు కట్టాడు, ఎన్నో చేశాడు. నవీన్ ప్యాడ్స్ వాయిస్తూ ఉండేవాడు. జీవబాబు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ప్యాడ్స్ ఇవ్వ, చిన్నప్పటి నుంచి ఆయన గీగుతూ ఉండేవాడు. అర్థమైందా? దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది ఎలా అంటే ఏదో ఏదో అయిపోయి ఏమవుతుంది, మందిరం తుడుస్తున్నావు, పెద్ద గొప్ప ఏం కాదు, అది కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా తుడుస్తున్నావు, వైఎస్ఆర్ కాలనీకి రావు, కాంకి కాళ్ళు లేవు, అయినా ఇంట్లో కూర్చోకుండా పరిగెత్తుకుంటా నడవలేదు, భయంకరంగా బెండ్ అయిపోయి కాళ్ళు అంత దారుణం, వచ్చి మందిరంలో కూర్చుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేన్ని బట్టి నువ్వు గర్వించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఏ పార్టీ వాడివి? దేనికి గర్వం? దేనికి? దేనికి? నాశనానికి ముందు ఏం నడుచుద్ది తెలుసా? గర్వం నడుచుది. నువ్వు హంబుల్గా ఉండు, తగ్గించుకో. ఎక్కడున్న దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు, నీ బిడ్డలను పైకి తీసుకొస్తాడు, నీ వ్యాపారాన్ని పైకి తీసుకొస్తాడు, నీ జీవితం అనేకుల ముందు ఆశీర్వాదకరంగా మారిపోద్ది. నిజంగా ఇది చదువుతూ నాకు ఎంతో సంతోషం అనిపించింది. 5 మాటలు నాకు దొరికినాయి. నిజంగా వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. నాకు మాకు రాజు భోజనం వద్దు, నెబుకద్నెజరు భోజనం మాకొద్దు, మాకు ఏ భోజనం కావాలి తెలుసా? ఏసై భోజనం కావాలి. యేసు ప్రభువారికి ఒకసారి శిష్యులు భోజనం తెచ్చారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి పనిని తొదముంచుటే నాకు ఆహారం. ఏ పనికైతే దేవుడు నన్ను పిలిచాడో అది చేయటమే నాకు ఆహారం. ఈ శరీరాహారంతో నాకు పని లేదని ఆయన 33 సంవత్సరాలే బ్రతికాడు. 3.5 సంవత్సరాలు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చేయటం మనకు ఆహారం, దేవుని కొరకు జీవించటం మనకు ఆహారం. వాళ్ళు ఆ శ్రేష్టాహారం వదిలిపెట్టి పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభుకి ఇష్టంగా బ్రతికాడు. దేవుడు వాళ్ళ జీవితంలో వచ్చేవారం మళ్ళీ చూద్దాం ఎంత అద్భుత కార్యాలు. ఈ 4 షడ్రకు మేషకు అబెద్నెగో దానియేలు బబులోను సామ్రాజ్యాన్ని తిప్పేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.